హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. శుక్రవారం అమ్మవారు మణిదీప వందన పూజ చేయించుకుంటున్నారు. అమ్మవారికి ఈరోజు పంచగవ్య దీపారాధన. శుక్రవారం రోజు చేసే పంచగవ్య దీపారాధన అంటే ఆవు పేడ, ఆవు సుగంధభరితమైనటువంటి ఆవు పేడతో తయారు చేసినటువంటి దీపాన్ని పంచగవ్య దీపారాధన అంటారు. లక్ష్మీదేవిని కాసులు పేరు వేసి చక్కగా అలంకరించి అమ్మవారిని ఇలా సిద్ధం చేసుకున్నాను. పంచగవ్య దీపారాధన చేసుకునే వాళ్ళు శుక్రవారం రోజు చక్కగా పంచహారతి కూడా మనం ఇచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. నైవేద్యంగా బెల్లం, పాలు, పొంగలి ఏదైనా సరే మనం పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. పంచగవ్య దీపారాధన అంటే ఆవు పేడతో చేసే లక్ష్మీ దీపం అని కూడా అంటారండి. పంచగవ్య దీపారాధన ఈ శుక్రవారం రోజు నేను ఈ విధంగా మణిదీప వర్ణన అనేది చదువుకొని పంచగవ్య దీపారాధనని నేను ఈ విధంగా చేసుకుంటానన్నమాట. ఎప్పుడూ కూడా ఇంటిలో సుఖశాంతులు, మనశ్శాంతి ఇవన్నీ కూడా ఉండాలి అంటే పంచగవ్య దీపారాధన అనేది శుక్రవారం రోజు చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఆ లలితమ్మకు పంచగవ్య దీపారాధన అంటే అంత ప్రీతి. శుక్రవారం రోజు ఎవరైతే పంచగవ్య దీపారాధన చేసుకుని ఇంటిలో చేసుకుంటారో ఆ అమ్మ ఆరోగ్యము, మనశ్శాంతి ఇవన్నీ కూడా సంకల్పిస్తారన్నమాట. అమ్మవారు మణిదీపంలో కొలువై ఉంటారు. సాక్షాత్తు ఆ అమ్మవారు మహాశక్తి, మణిదీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపంలో మంత్రరూపిణి, మన మనసులలో కొలువైంది. సుగంధ పరిమళ పుష్పాలు ఎన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, లక్షల లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు, సురాదినాథుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం, దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము. అమ్మవారి మణిదీప వర్ణన అనేది ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం నాడు చదువుకుంటే పంచహారతి ఇచ్చి చాలా చాలా మంచిదండి. పంచగవ్య దీపారాధన కూడా చేసుకుంటే ఇంటిలో చాలా చాలా మంచిదన్నమాట. పంచగవ్య దీపారాధన అంత పవర్ఫుల్ ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా పంచగవ్య దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి దశాంగం మనకి మార్కెట్లో దొరుకుతుందండి. దశాంగం అని ఉంటుందన్నమాట, హెర్బల్ డూప్ పౌడర్. ఇది మనము ధూప్ స్టిక్కుల్లో వేసుకొని మనము వాడుకోవచ్చు, లేకపోతే పంచగవ్య దీపారాధన చేసుకున్నప్పుడు కూడా మనము యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి అనుగ్రహం కలిగి ప్రశాంతంగా ఉండి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి అంటే అమ్మవారికి పంచగవ్య దీపారాధన అనేది చేసుకోండి, చాలా చాలా మంచిదన్నమాట. అమ్మవారికి మనము పంచగవ్య దీపారాధన చేసినప్పుడు చక్కగా ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి పంచగవ్య దీపారాధన అనేది చేసుకోండి. అమ్మవారికి దశాంగం పౌడర్, ఈ పౌడర్ని వెలుగుతున్న దీపారాధన కుందులో వేస్తే అండి సువంధభరితంగా ఉంటుంది. దశాంగం పౌడర్ అండి ఇది మనకి అన్ని పూజా సామాగ్రి షాపుల్లో ఉంటుందన్నమాట. ఇది వేసుకుంటే శుక్రవారం రోజు చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వేసుకొని పూజ అనేది అమ్మవారికి చేసుకోండి. దశాంగం, గగ్గులో పీతం దశాంగం అంటాం కదండి, ఇది వేస్తే చాలా చాలా మంచిదన్నమాట. అమ్మవారికి మనస్ఫూర్తిగా కూడా పూజ అనేది చేసుకోండి. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమణుల పొడవనగలవు, మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలనొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవ నిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపం, దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము. కంచుగోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఎడామడల రత్నరాశులు మణిదీపానికి మహానిధులు.
ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు, వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వశుభప్రద విద్యాశక్తులు, శ్రీగాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు, మర్కతమణులు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిదీపం, దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము. నేనైతే మణిదీప వర్ణన ఫుల్గా చదువుకుంటానండి. లెంత్ ఎక్కువైపోతుంది కదా, మీరైతే చక్కగా ఈ విధంగా చదువుకొని అమ్మవారికి పంచహారతని ఇస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. సుగంధభరితమైనటువంటి దశాంగాన్ని వేసి అమ్మవారికి పంచహారతను కూడా మనం ఇచ్చుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. శుక్రవారం అమ్మవారికి మణిదీప వర్ణన చదువుకోండి. మీరు ఎక్కడున్నా అమ్మ చదివిస్తుందండి. అమ్మ కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఈ విధంగా మణిదీప వర్ణన అనేది చదువుకొని ఇంటిలో మనశ్శాంతి, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు అనేవి ప్రాప్తిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోండి. అమ్మ అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ విధంగా అమ్మవారికి పంచగవ్య దీపారాధన అనేది చేసుకుని పంచహారతి ఇస్తానండి శుక్రవారం పూట. చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అమ్మవారికి పంచహారతి, పంచహారతి చాలా చాలా పవర్ఫుల్ అండి. ఓం శ్రీ మాత్రే నమః హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మాత్రే నమః హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారికి పంచహారతి అనేది చూపించి చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అన్న మంత్రాన్ని పఠించి ధూపదీప నైవేద్యాలతో ఆ లలితమ్మని మనస్ఫూర్తిగా ఇంటిలోకి ఆహ్వానించి ఎవరైతే పంచగవ్య దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి పంచహారతి అనేది ఇచ్చి ఆ అమ్మని మనస్ఫూర్తిగా వేరుకుంటారో ఆ అమ్మ అనుగ్రహం, కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి. శుక్రవారం చాలా పవర్ఫుల్ అండి, ఎందుకంటే అమ్మవారికి పంచగవ్య దీపారాధన అంత ఇంపార్టెంట్ అండి. ఎవరైతే పంచగవ్య దీపారాధన అనేది ఇంట్లో చేసుకుంటారో ఆ ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఇంటిలో ఎంతో మనశ్శాంతి, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయన్నమాట. ఈ విధంగా పంచగవ్య దీపారాధన అనేది చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మను వేడుకోండి. అమ్మ అనుగ్రహానికి పాత్రులు గండి అనమాట. పంచగవ్య దీపారాధన చక్కగా ప్రమిద మీద పెట్టుకొని పంచగవ్య దీపాలు మార్కెట్లో అమ్ముతారండి. తెచ్చుకొని చక్కగా నేతి ఒత్తుల దీపారాధన కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని అమ్మ ఆశీర్వాదం పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. చూసారు కదండి, అమ్మ కాసులు పేరేసి ఎంత అందంగా ఉన్నారో. అమ్మ అమ్మను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు. ధన్యవాదాలు.